హాయ్ ఫ్రెండ్స్, కేక్ తీయడానికి వెళ్తున్నాం బయటికి. హాయ్ అండి, వెల్కమ్. సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నానండి. సో బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పాను కదండి, ఏంటంటే నేను మార్నింగే కేక్ అనేది ఆర్డర్ ఇచ్చేసానమాట. కేక్ తేయడానికి మేము బయటికి వెళ్ళి కేక్ అయితే తెచ్చేసామండి. కూడా మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను, ఎందుకంటే కేక్ నేను పట్టుకొని డ్రైవింగ్ చేయలేను కాబట్టి. సో మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను, అలాగే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా తెచ్చేసానండి. బర్త్డేకి బాబుకి వైట్ డ్రెస్ తీసామండి, సో వైట్ షర్టు అలాగే జీన్ ప్యాంట్ తీసామండి. సో బాగుంటుంది కదా వైట్ కాంబినేషన్ జీన్. బాబుకి కూడా ఇష్టమే వైట్ అంటేనే, సో వైట్ బట్టలు వేసుకుని రెడీ అవుతాడనమాట చిన్న బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అండి, అంటే జనవరి 25వ తారీఖున పుట్టాడు. సో ఈరోజు సింపుల్గా సెలబ్రేషన్ చేస్తున్నాం అన్నమాట. పైగా ఈరోజు సోమవారం వచ్చిందండి బర్త్డే. పోయినసారి మంగళవారం బుధవారం వచ్చింది, అప్పుడు బాగా బిర్యానీ చేసి బాగా రచ్చరంబోలా చేసాము. ఈసారి ఏమో సోమవారం వచ్చింది, అంటే నాన్ వెజ్. మామూలుగానే వెజిటేబుల్ పలావ్ చేశాను, అలాగే రైతా అన్ని కామనే కదా అవన్నీ కూడాని. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అయిపోతుంది. వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు, వాళ్ళ డాడీ వస్తేనే కేక్ కట్ చేస్తానని అంటున్నాడు బాబు. సో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ డాడీ అయితే కంపల్సరీ ఉండాలండి, లేకపోతే కేక్ అస్సలు కట్ చేయడు. వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టం వాడికి. ఇంకా ఆయన ఏమో దారిలో ఉన్నారంటే వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్పారు, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట. ఇంకా పిల్లలు అయితే వచ్చారంటే ఎక్కువ మంది అయితే ఏం రాలేదు, ఎందుకంటే కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఎక్కువ మంది అయితే ఏమి రాలేదు. ఒక ఇద్దరో ముగ్గురో వచ్చారంతే. ఇంకా వాళ్ళ డాడీ వస్తే కేక్ కట్ చేస్తాం. సో కేక్ కూడా 1 kg తెచ్చాను. కూల్ కేక్ అయితే కాదు, నార్మల్ కేకే. కూల్ కేక్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటలేదండి, అందుకని వాళ్ళకి ఇష్టపడేది మామూలు కేకే నేను ఆర్డర్ ఇచ్చానమాట. కేక్ కూడా తెచ్చేసాము, అన్నీ రెడీగా ఉన్నాయి. వాళ్ళ డాడీ వస్తే కేక్ కట్ చేస్తాం. ఓకేనా? వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? టైంకి వస్తున్నారు, ఏ టైంకి వచ్చేసారు? సో మా ఆయన గారు 7కి వచ్చేస్తారన్నారు, 7:30 కాదు కదా 8కి వచ్చారన్నమాట. అంటే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉందంట, దానికోసం కొంచెం లేట్గా వచ్చారండి. అయినా పర్లేదు, పిల్లలు కూడా ఎక్కువగా లేరు, ఇద్దరు ముగ్గురు వచ్చారంతే. సో కేక్ వచ్చరికి మనకి అటువైపు ఇటువైపు బొమ్మలు వచ్చి మధ్యలో మా అబ్బాయి పేరు వచ్చిందండి, మహేష్. సో కేక్ బాగుందా ఫ్రెండ్స్? ఇది 1 kg కేక్ అండి. ఇంకా మా ఆయనగారు కూడా వస్తారు కదా, ఇంకా మా ఆయనగారు అయితే రెడీ అవుతున్నారు. ఈలోపు బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా సర్దుతున్నారు అన్నమాట. ఇంకా స్పెషల్ అంటే నేను ఇంకేమి చేయలేదండి, మామూలుగానే కొంచెం సేమియా చేశాను. ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదండి, ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడో నేను సేమియా పోస్ట్ చేస్తాను. మిక్చరు అలాగే చాక్లెట్స్ ఇవన్నీ కూడా తెచ్చాను, ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది వస్తారని అనుకున్నాను. ఏంటంటే టైం అయింది ఇంకా రాలేదు, ఫోన్ కూడా చేస్తే లేదండి కుదరట్లేదని చెప్పేసి అన్నారన్నమాట. సర్లే అని చెప్పేసి మేము ఊరుకున్నాము. మా ఫ్లాట్లోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు, సో వాళ్ళిద్దరే వచ్చారండి. పోయిన సంవత్సరం మేము ఏకంగా 1.5 kg కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఏంటంటే అప్పుడు ఈ పిల్లలు ఎంతమంది వచ్చేవారు, ఎంత హడావుడిగా ఎంత బాగుండేదో, సూపర్గా ఉండేది. మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయని చూస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు బాగోలేదు కాబట్టి పిల్లల్ని కూడా పంపించడానికి తినడానికి భయపడుతున్నారండి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను కూడా పర్లేదమ్మా వదిలేసాయి బాగోలేదు కదా అని మా అబ్బాయికి నచ్చ చెప్పాను. మా అబ్బాయి ఏడుపు, అమ్మ బర్త్డే కదా ఎవరు రావట్లేదమ్మా అని అంటున్నాడు. చెప్పాను వాడికి అర్థమయ్యేలా చెప్పాను, బాగోలేదు కదమ్మా అని చెప్పేసి అంటే పాపం వాడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని సరే అమ్మా అని చెప్పేసి అన్నాడు అన్నమాట. నువ్వు బర్త్డే రోజు ఏడకూడదు, చెప్పిన మాట వినాలి అని చెప్పేసి అంటే పాపం అలాగే సరే ఎవరు రాకపోయినా పర్లేదు, కేక్ అయితే కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇలా సింపుల్గా చేసామండి, వచ్చే సంవత్సరం ఉంటే ఇంకా కొంచెం బాగా చెయ్యాలి. ఇంకా చుట్టాలు కూడా మాకు ఇక్కడ అయితే ఎవరు లేరు, అంటే మా వైజాగ్లో అయితే ఎవరు లేరండి. పోనీ మా అమ్మ మా నాన్న వచ్చినా బాగుండేది, వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, అంటే రాజమండ్రిలో ఉన్నారన్నమాట.
ఇంకా వాళ్ళు రాలేదు. మామూలుగానే మేమే సింపుల్గా సెలబ్రేషన్ చేసామన్నమాట. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే కటింగ్ అయిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగామండి. నేను మా ఆయన గారు మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఫొటోస్ దిగాం. అత్తయ్య నేను సింగిల్ సింగిల్గా ఇంకా ఫొటోస్ దిగడం మొదలుపెట్టామన్నమాట. సో ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.